హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఉగాది స్పెషల్గా ఉగాది పండగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి పచ్చడితో పాటు ఆ రోజు చేసే బొబ్బట్లంటే కూడా ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు అయితే మనం చేసే పోలేలు సాఫ్ట్గా మెత్తగా రావాలన్నా ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవాలన్నా కొంతమందికి మందంగా కూడా ఇష్టము అలా మందంగా చేసుకోవాలన్నా దానికి కావాల్సింది ముఖ్యంగా పూర్ణం పూర్ణం పర్ఫెక్ట్గా కరెక్ట్గా కుదిరితేనే పోలెలు ఎలా అంటే అలా మలుచుకునడం మన చేతుల్లోనే ఉంటుంది మరి ఈ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కులతలతో పర్ఫెక్ట్ పూర్ణం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీరు కూడా ఈ ఉగాది పడ్డకి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పూర్ణం కోసం ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ నిండా శనగపప్పును తీసుకుంటున్నాను నేను తీసుకున్న పప్పు అప్రాక్సిమేట్లీ అర కేజీ వరకు ఉంటుంది మెజర్మెంట్ కోసం గ్లాస్ కానీ బౌల్ కానీ కప్పు కానీ ఏదైనా కరెక్ట్గా తీసుకోవాలి ఇలా పప్పును కుక్కర్లోకి వేసి నీళ్లు మార్చుకుంటూ ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్ తోటి అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను పప్పు ఉడికిన తర్వాత మిగిలిన నీళ్ళతో కటుచారు చేయాలనుకుంటే ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసి అర టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ యొక్క లీడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేపరంతా వెళ్ళిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి వేపర్ వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి ఒక్కసారి పప్పును చెక్ చేసుకోండి పప్పు అనేది ఇలా పలుకు మీద ఉడికించుకుంటేనే మనం చేసే బొబ్బట్లు స్వీట్ ఎక్కువగా వస్తుంది మీరు పప్పు మెత్తగా ఉడికించుకుంటే చక్కెర తక్కువగా పడుతుంది అప్పుడు మనం చేసే బొబ్బట్లు చప్పగా వస్తాయి కాబట్టి పప్పును ఇలా పలుకుగా ఉడికించుకుంటేనే పూర్ణం అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్టేండర్ను పెట్టేసి మనం ఉడికించుకున్న పప్పును ఇందులోకి వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ అంతా కిందకున్న బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా బౌల్లోకి వచ్చిన ఈ పప్పు నీళ్ళతో మనం కట్టుచారు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లోపు మనము షుగర్ గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ మీద పావు గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి నేను తీసుకున్న మెజర్మెంట్ కానీ క్వాంటిటీ కానీ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి కాబట్టి మీరు ఎక్కువ తక్కువ చేయకుండా ఈ మెజర్మెంట్తో తీసుకోండి ఒక గ్లాస్ పప్పుకి ఒకటి గ్లాస్ మీద పావు గ్లాస్ అయితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి మంచి రుచి కోసం ఏడు నుంచి ఎనిమిది ఇలాచీలు వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి కొంతమంది సోంపు కూడా వేస్తారు అది ఇష్టమున్న వాళ్ళు ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఉడికించి స్టెయినర్లో వేసిన పప్పు ఉంది కదండి ఆ పప్పులోని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయి ఉండొచ్చు అరగంట అలా పెట్టేస్తే వెళ్ళిపోతుంది ఇలా కిందకు వచ్చిన ఈ పప్పు నీళ్ళతోటే కట్టు చారు చేస్తారండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కట్టుచారు క్వాంటిటీ ఎక్కువగా రావాలంటే పప్పును ఉడికించుకునేటప్పుడు ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకు కట్టుచారు అవసరం లేదు కాబట్టి నేను ఒకటిన్నర గ్లాస్ మాత్రమే యాడ్ చేసి ఉడికించుకున్నాను తర్వాత షుగర్ను గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదా అదే మిక్సీ జార్లోకి పప్పు క్వాంటిటీలో ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి అయితే మిక్సీ జార్లో హాఫ్ వరకు పప్పును వేసుకొని గ్రైండ్ చేసుకుంటే గ్రైండర్ అనేది హీట్ కాకుండా పప్పు కూడా చాలా సన్నగా పౌడర్ లాగా వస్తుంది చూసారు కదండి ఎక్కడ కూడా పప్పు బద్దలు కానీ పప్పు పలుకులు లేకుండా ఈ విధంగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా ఆ షుగర్ పౌడర్లో నుంచి మనం తీసుకున్న ఈ పప్పు పౌడర్కు క్వాంటిటీకి తగ్గట్టు ఈ విధంగా కొద్ది కొద్దిగా అందులోకి వేస్తూ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన పప్పు పౌడర్ అనేది షుగర్ పౌడర్ అనేది మిక్స్ అయిపోయి మనకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి పప్పు గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్లా వచ్చిన తర్వాతనే అందు దానికి సరిపడా షుగర్ పౌడర్ను వేసుకుంటూ ఇలా మెత్తటి పూర్ణంలో ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మరొక బౌల్లోకి తీసేసేయండి చూసారు కదండీ పూర్ణం అనేది ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో అయితే ఇప్పుడు ఇదే మాదిరిగా మళ్ళీ మిక్సీ జార్లోకి మనం మిగిలించుకున్న పప్పును ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేస్తూ షుగర్ పౌడర్ ఉంది కదా దానిని మళ్ళీ ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పూర్ణంలో ప్రిపేర్ చేసుకోవాలి మనం తీసుకున్న పప్పు ఈ షుగర్ పౌడర్ కంప్లీట్ అయ్యే వరకు ఇలా టూ త్రీ బ్యాచెస్లా చేసుకుంటేనే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం టూ త్రీ బ్యాచెస్లో పూర్ణం ప్రిపేర్ చేసుకున్నాము అయితే ఒక బ్యాచ్లో షుగర్ పౌడర్ ఎక్కువ కావడము తక్కువ కావడము అలాంటిది జరుగుతుంది కాబట్టి ఇలా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఈ పూర్ణంను కింది నుంచి పై వరకు ఒక టూ త్రీ టైమ్స్ స్పూన్తో కానీ చేత్తో కానీ చక్కగా కలిపారంటే ఒక దగ్గర స్వీట్ ఎక్కువ కానీ తక్కువ కానీ అలాంటిది ఏం లేకుండా పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పూర్ణంను ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన ఈ పూర్ణంతో పోలెలు చేయడం మన చేతుల్లోనే ఉంటుంది సన్నగా కానీ మందంగా కానీ ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి మరి మీరు కూడా ఈ ఉగాది పండకి నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్తో పూర్ణం ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చినట్టే అంతేకాదండి కొత్తగా పెళ్ళైన వారు కానీ బిగినర్స్ కానీ అస్సలే బొబ్బట్లు చేరాని వారు కూడా ఈజీ పద్ధతిలో ఎన్నంటే అన్ని బొబ్బట్లను అవలీలగా చేసే పద్ధతిని రేపు ఎల్లుండి వచ్చే వీడియోలో చూసేయండి మరి పూర్ణం రెడీ అయింది కదా నేను చేసే బొబ్బట్లు పర్ఫెక్ట్ స్వీట్ హోమ్ స్టైల్లో మెత్తగా ఎలా చేస్తానో ముందు ముందు వచ్చే వీడియోలను కంపల్సరీగా చూడండి మరి నేను చెప్పిన ఈ టిప్స్తో ఈ పూర్ణం రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో